హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు bhanu'steluguchannel. నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను మదీనా హాల్ అండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నాయి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను రీసెంట్గా మా ఫ్రెండ్తో పాటు కలిసి మదీనాలో షాపింగ్ చేశాను అనమాట. పలాజో సెట్ లేసెస్ అలా తీసుకున్నాను, అవి నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లల కోసం అంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కొంచెం మంచి నాకు కొత్తగా అనిపించే డ్రెస్సెస్, అవి కొన్ని షూట్ చేశాను, కొంచెం చిన్న వీడియోలాగా షూట్ చేశాను. అవి ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు తీసుకోవడానికి ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి అవి. ఇంకా రీసెంట్గా గర్ల్స్ కోసము ఒక చాలా మందంగా క్లాత్ వస్తుందండి, ఫ్లోరల్గా వస్తుంది. నేను లాస్ట్లో ఒకటి తీసుకున్నాను అనమాట అలాంటిది మా సిస్టర్ కూతురికి. ఆ ఫ్రాక్ వీడియో కూడా నేను లాస్ట్లో మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, హాల్ చూసిద్దామా? ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ నేను పెట్టుకున్నాను కదా ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి హ్యాంగింగ్స్ లాగా చూడండి, లాగా మల్టీ కలర్ అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీకి ఇవైతే అస్సలు చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. ఇవి చూస్తేనే తీసేసుకున్నాను నేను, నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి జస్ట్ 10 రూపీస్ అండి. ఇది ఏ కుర్తీ మీద కూడా మ్యాచ్ అవుతుంది, మల్టీ కలర్ ఉందనమాట. ఇది థ్రెడ్తో వచ్చింది. ఇది వచ్చేసి జస్ట్ 10 రూపీస్. ఇది ఈ పేర్ ఒకటి తీసుకున్నాను. ఇంకా అలానే ఇంకా ఇవి చిన్న బుట్టలాగా వచ్చి ఉంది చూడండి, మధ్యలో ఒక వైట్ స్టోన్ వచ్చేసి చిన్నగా ఉన్నాయి. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి, చిన్నగా క్యూట్గా ఉన్నాయి. ఎప్పుడన్నా అలా పెట్టుకోవడానికి చాలా బాగా అనిపిస్తాయి. వెయిట్ ఎక్కువ లేకుండా తక్కువ వెయిట్లో బుట్టలాగా చాలా మంచిగా అనిపించింది నాకు, అందుకని తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఈ 2 సెట్ మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. నేను ప్రజెంట్ వేసుకున్నాను ఆ బ్యాంగిల్స్ కూడా చూడండి. అంటే వీటితో పాటు ఇంకా సైడ్కి కూడా కొన్ని బ్యాంగిల్స్ వచ్చాయి. నేను ఓన్లీ ఇది నాకు చాలా బాగా నచ్చింది, శారీస్ మీద కానీ దాని మీద చాలా బాగుంటుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 రూపీస్ అండి. ఇంకా చూడండి, ఈ చేతికి కూడా వేసుకున్నాను. ఇంకా ఇందులో సైడ్కి ఇంకా కొన్ని బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. నేను అవి కూడా అవి తీసి పెట్టి ఇవి చాలా బాగున్నాయని ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి 100 రూపీస్. ఇంకా డైలీ యూస్కి యూజ్ చేయడానికి అంటే పఫ్ కోసము, సైడ్ పఫ్ అలా తీయడానికి ఇవి కావాలి కదా, ప్లక్కర్స్, ఇవి తీసుకున్నాను. ఇవి 20 రూపీస్ అండి. నాకు గుర్తుండి నేను 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడో ఇలాంటివి తీసుకున్నాను, నాకు అప్పుడు 10 రూపీస్ లాగానే గుర్తుంది. కానీ ఇప్పుడు 20 రూపీస్ అన్నారు, 10 రూపీస్కి అడిగితే ఇవ్వలేదు. ఇది ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి కూడా డైలీ పెట్టడానికి పోనీటైల్కి అలా బాగుంటుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి 10 రూపీస్, చాలా వచ్చాయి 10 రూపీస్కి. ఈ ఇయర్ రింగ్స్ ఇవి ఒకే చోట తీసుకున్నాను అనమాట, ఇవి 10 రూపీస్. ఆ తర్వాత నా దగ్గర ఒక ప్లెయిన్ శారీ ఉందండి, అంటే మామిడి పండు కలర్ ఉంది కదా ఆ కలర్ ఉంది, ఆ కలర్ శారీ ఉంది. దానికి బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది, ఇంకా రెడ్డు ఇంకా నావీ బ్లూ కూడా బాగుంటుంది. నాకెందుకో బ్లాక్ తీసుకోవాలని బ్లాక్ తీసుకున్నాను. ఇలా మిర్రర్స్ లాగా వచ్చాయి కదా, ఇలా వచ్చింది. లేస్ తీసుకున్నాను, డిజైన్ ఇలా ఉందండి, మిర్రర్స్ లాగా ఇలా వచ్చింది. కానీ ఇవి రియర్ మిర్రర్స్ కాదు, ఇది పేపర్ లాగుంది. ఇది 100 రూపీస్ అండి. టోటల్ అంతా కలిసి 100 రూపీస్ అనమాట. అక్కడ చాలా లేసెస్ ఉన్నాయి, ఇలా ఉంది లేసు. ఓకేనా? ఆ తర్వాత ఇది కూడా మీరు చూసింటారు, నార్మల్ నెట్ బ్లౌజ్ క్లాత్ అనమాట. ఇది తీసుకున్నాను నేను. ఈ శారీ మీదకే ఒక బ్లౌజ్ కుట్టించాలనే విధంగా ఇది తీసుకున్నాను. నార్మల్ ఇలా నెట్టే అండి, ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చాయి, నెట్టే అనమాట. వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను, 1 మీటర్ 100 రూపీస్ అండి. ఇక ఆ తర్వాత పలాజో సెట్ తీసుకున్నాను. ఇది కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చున్నీ కూడా వచ్చింది, చాలా బాగా నచ్చింది.
చూడండి పీచ్ కలర్ అన్నమాట. చాలా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పీచ్ కలర్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను టోటల్ ఫుల్ సెట్ తీసుకోవాలని అనుకున్నాను, కానీ నాకు టోటల్ పీచ్ కలర్లోనే అంత పలాజో సెట్ టోటల్ దొరకలేదు, కానీ టాప్ పీచ్ కలర్లో దొరికింది తీసుకున్నాను. కానీ రేట్ అయితే ఎక్కువనే పడిందని అనుకుంటున్నాను. దీనికి కూడా ఇలా మిర్రర్ లాగా ఇలా థ్రెడ్తో డిజైన్ వచ్చిందనమాట. టోటల్ నెక్ దగ్గర ఇలా వచ్చింది అంతే, ఇంకా బ్యాక్లో ఇలా డిజైన్ వచ్చింది, బ్యాక్ సైడ్లో ఇలా డిజైన్ వచ్చింది, ఇంకా 3x4 హ్యాండ్స్ వచ్చాయి. ఇది నార్మల్గా నేను ఇంతకుముందు పలాజోస్ తీసుకున్నప్పుడు నాకు చున్నీ ఇవ్వలేదు, కానీ ఈ డ్రెస్కి మాత్రం చున్నీ కూడా వచ్చింది చూడండి. అంటే కొన్ని సెట్స్కి చున్నీతో ఉన్నాయి, కొన్ని చున్నీ లేకుండా ఉన్నాయి. ఇంకా పలాజోలో క్రాప్ టాప్ స్టైల్ ఇంకా చాలా ఉన్నాయండి. నేను నార్మల్గా షాపింగ్ చేయాలని వెళ్ళలేదు, నార్మల్గా వెళ్ళాను, కానీ ఒక పలాజో అయితే తీసుకోవాలని నాకు ప్లాన్ ఉండేది, అందుకే ఒక పలాజో తీసుకున్నాను నేను. అది పీచ్ కలర్లోనే తీసుకోవాలని అనుకున్నాను, నాకు దొరికిందండి పీచ్ కలర్లోనే. ఇది చున్నీ వచ్చేసి ఇలానే ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా వచ్చింది, ఇలా అంతే అంతే వచ్చింది. ఇంకా పలాజో అండి, ఈ పలాజో ఎలా వచ్చిందంటే షరారా ఉంటుంది కదా, షరారా టైప్లో వచ్చింది. బ్యాక్ సైడ్లో ఇలా ఎలాస్టిక్ వచ్చింది, ఫ్రంట్లో మాత్రం నార్మల్గా థ్రెడ్ ఇలా వచ్చింది చూడండి. కింద చాలా వచ్చిందనమాట షరారా టైప్లో, లెంత్ ఎక్కువ వచ్చింది. ఇది చూసే తీసుకున్నాను నేను, అది చూడండి ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి పలాజో సెట్ మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే పలాజో సెట్ ఇది ఎలా అనిపిస్తుంది అంటే చూడడానికి ఇది పలాజో స్కర్ట్ లాగా కూడా అనిపిస్తుంది, స్కర్ట్ లాగా అనిపిస్తుంది, ఇంకా పలాజో లాగా కూడా అనిపిస్తుంది అనమాట. మనం నడుస్తున్నప్పుడు పలాజో లాగా అనిపిస్తుంది, నిలబడి ఉంటే కన్నా స్కర్ట్ లాగా అనిపిస్తుంది. అలా అనే తీసుకున్నాను, అంటే పలాజోలో చాలా టైప్స్ ఉన్నాయి కదా, నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి 750 రూపీస్ అండి. నార్మల్గా అయితే ఇది 550 or 600కి అడగాలి, నాకైతే రేట్ ఎక్కువనే పడిందని అనుకుంటున్నాను. ఒక ఏంటంటే నేను ఇది నాకు నచ్చింది, ఇది ఇది చూడడానికి వెళ్ళాను అంటే అంతకంటే ముందు అక్కడ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, పీచ్ కలర్ కాకుండా పింక్ కలర్ టాప్ అనమాట వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ రేట్ 750కి మాట్లాడేశారు, తీసేసుకున్నారు కూడా. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఇది పీచ్ నచ్చింది కాబట్టి తీసుకున్నాను. తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ 750కి తీసుకున్నారు కాబట్టి నేను ఎంత అడిగినా సరే నాకు మీ ముందే తీసుకున్నారు 750కి, మీరు కూడా 750కి దానికంటే తక్కువ ఇవ్వను అని అన్నారు. ఆ తర్వాత నేను వేరే చోట కూడా చూశాను పీచ్ కలర్లో ఇలా ఇలా స్కర్ట్ లాగా ఇలా మంచి షరారా టైప్లో పలాజో దొరుకుతుందేమో అని, నాకు దొరకలేదు, అక్కడే దొరికింది. అందుకోసమని ఇంకా నేను 750కి తీసేసుకున్నాను. ఇది అంటే షాప్లో కాదండి, రోడ్ సైడ్లో పెడతారు కదా బండిలాగా షాప్ లాగా పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ అక్కడ పలాజోస్ మాత్రం చాలా బాగుంటాయండి. నేను ఎప్పుడు తీసుకున్నా సరే అక్కడే తీసుకుంటాను. ఒక ఫ్రెండ్స్ పలాజో సెట్ కూడా చూపెట్టాను కదా, ఆ తర్వాత నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంది, వెయిట్లెస్గా ఉంది, క్లాత్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నార్మల్ డైలీ యూస్కి అలా యూస్ చేయొచ్చు అనమాట శారీ, నాకు చూస్తేనే నచ్చింది ఇది, అందుకని తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చిందనమాట. అసలు నాకైతే ఏమంతా అనిపించలేదు ఈ బ్లౌజ్, అంటే ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారు కదా అందుకని ఈ బ్లౌజ్ ఇచ్చారని అనుకుంటున్నాను. నేనైతే ఈ బ్లౌజ్ కుట్టించట్లేదు, ఇలాంటివి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ కుట్టించను. శారీ అయితే ఇది ఇలానే బ్లాక్ అండి, ఇది బ్లాక్లో మల్టీ కలర్స్ ఇలా వచ్చాయి, ఇలా థ్రెడ్తోనే వచ్చింది, ఇలా వచ్చింది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ, నాకు చాలా బాగుంటుంది అనిపించింది. అంటే ఈ శారీ ప్రైస్ వచ్చేసి
280 rupees అండి, 280 rupees ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.